రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని రైతులు చేస్తున్న పోరాటానికి తెలుగుదేశం పార్టీ తరపున తన సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నట్లు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు పెందుత్తి మాజీ శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి తెలియజేశారు. అమరావతిలో రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న ధర్నా నిరసన కార్యక్రమాలు నేటికి సంవత్సరం పూర్తి అవుతున్న సందర్భంగా పెందుత్తిలో పార్టీ నేతలు పీలా శ్రీనివాసరావు కార్యాలయంలో బండారు సత్యనారాయణమూర్తి పార్టీ శ్రేణులతో కలిపి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఆలోచనే లేదన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేయడానికి కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. దీనిని అమరావతి రైతులతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. పార్టీ నేతలు రెడ్డి నారాయణరావు, గండి రవికుమార్, మడక పార్వతి, కరకదేవుడు, మొల్లి ముత్యాల నాయుడు తదితరులు పాల్గొన్నారు. కోర్టు గట్టిగా మొట్టిగా కొట్టింది, సిగ్గు లేదు జగన్మోహన్ రెడ్డికి. ఎవరు చూస్తామండి, ఎస్సీలు ఇంకో అగ్రవర్ణాలు తిడితే అది కేసు. ఎస్సీలు ఎస్సీ ఎస్సీ చట్ట, అంటే ఎస్సీ ఎస్సీ తిట్టుకుంటే కేసు అట. అంటే ఇంత దిగజారిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి అందుకే ఇలా పాపం ఆ 365 రైతు పెట్టగా మీ అందరం కూడా ఇక్కడ ఎవరు వ్యాపారస్తులు లేవు, దొంగ వ్యాపారస్తులు లేవు. రైతు తనకి మద్దతుగా రైతాంగానికి ఇచ్చిన చేయాలనే చట్టానికి మద్దతుగా రాజధాని ముఖ చిత్రం మనకి ఫేస్ ఇది ఇండక్ష్ ఆఫ్ ది మ్యాన్ అంటారు. ముఖ చిత్రాన్ని బట్టే ఒక పుస్తకం ఉందంటే ఈ ముఖ చిత్రమే పుస్తకానికి ముఖ్యం. ఈ పుస్తకం విలువ ఉందంటే ఈ ముఖ చిత్రం వల్ల. ఇది లేకపోతే ఇలాంటి ఓపెన్ చేసి పుస్తకం ఎవరు కొనరు, ఇలా చూసేవారు కొనరు, చూస్తారు ముందుది. అలాగే ఈ రాజస్థాన్ కూడా ముఖ చిత్రం అమరావతి. అదే పోతే ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ ఎందుకు పెరిగింది, బెంగళూరు ఎందుకు, మెడ్రాస్ ఎందుకు? డెవలప్ చేయాలి, అమరావతిలో రాజధాని కొనసాగించాలా రైతులకి. లేదు అమరావతి తీసేయండి, మాకు అభ్యంతరం లేదు. రైతులకు ముందు ఏం చేస్తా చెప్పమని, ఇవ్వ రైతులకు నేను పరిహారం ఇచ్చేస్తున్నాను, వాళ్ళు హ్యాపీగా మళ్ళీ భూమి కొనుక్కోండి వ్యవసాయం చేసుకుని చెప్పండి. అది చెప్పడం, అది వీలుగా మారిపోయినా తిండిలా గెలుస్తున్నారు. అంచేత మేము ఇలా ఎందుకు నియోజకవర్గం నుంచి సంఘీభావంగా మేమేవరని జగన్మోహన్ కళ్ళు తెలిపించాలని మరి సంఘీభావంగా వచ్చిన మా పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ రైతు కోసం రైతు బిడ్డగా ఆ 365 చేసిన మహానుభావులకి పాదాభివందనం చేస్తూ.